నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ సరిగ్గా సంవత్సరం క్రితం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయన ఏ నేరం చేయకుండా యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టించింది కక్షపూరితంగా అప్పటి ప్రభుత్వం మరి అందులో భాగంగానే ఆయన మరి గుర్తించిన ఏపీ ప్రజలు ఆయనకి పూర్తి మెజారిటీ ఇచ్చి గెలిపించడం అయితే జరిగింది ఇక ఆ కేసు అప్పటి నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నట్టుంది దానికి సంబంధించి ఈరోజు స్కిల్ కేసులో చంద్రబాబు గారికి ఎలాంటి ప్రమేయం లేదు అంటూ ఈడీ క్లీన్ చిట్ అయితే ఇచ్చింది దీంట్లో మరి ఎలాంటి సిఐడికి ఒక్క ఆధారం కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా లభించలేదు అంటున్నారు ఇదిలా ఉంటే ఈరోజు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ అయితే దీనిపై కొన్ని ప్రచారాలు చేస్తూ వస్తుంది ఈడీ ఒక ట్వీట్ పెట్టింది ఇదిగో ట్వీట్ అంటూ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మరి చంద్రబాబు గారికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సంబంధం ఉంది అంటూ దాన్ని జత చేయడం అయితే జరిగింది మరి ఓ పక్క ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినా గాని వైసీపీ ఇలా దుర్మార్గంగా ప్రచారాలు చేయడాన్ని ఎలా చూడొచ్చు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గోవర్ధని మన వీక్షకులు కూడా నమస్కారం సార్ స్కిల్ కేసులో ఈడీ చంద్రబాబు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పి ఒక పక్క మనకు వార్తలు వస్తూ ఉంటే మరోపక్క వైసీపీ ఏమో లేదు చంద్రబాబు గారి ప్రమేయం ఉంది ఇదిగో ఈడీనే ట్వీట్ చేసింది అని చెప్పి ఒక ట్వీట్ని జత చేస్తూ ఒక పిక్చర్ని యాడ్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు వైసీపీ మీడియాలో కావచ్చు ప్రచారం చేస్తూ వస్తుంది సో ఎలా చూడవచ్చు అంటారు సిబిఐ కానీ ఈడీ కానీ విజిలెన్స్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ కానీ ఇలాంటి ట్వీట్లు ఇప్పుడు చేయవమ్మా అవి ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థలు వాళ్ళ బిజినెస్ ఎప్పుడు సీరియస్గా ఉంటుంది దర్యా అవి ఇప్పుడు కూడా సీక్రెట్గా ఉంచుతారు కోర్టుకి సబ్మిట్ చేస్తారు తప్ప ఇప్పుడు మొన్న వీళ్ళు కనుక వెళ్ళి సంజయ్ అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు పొన్నవోలు ఇలాగా వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పరు ట్వీట్లు చేయరు వాళ్ళది ఇప్పుడు అఫిషియల్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గర ఉన్న ఉంటుంది లేకపోతే కోర్టుకి సబ్మిట్ చేసేటంతే తప్ప సోషల్ మీడియాలోకో ఎలక్ట్రానిక్ వచ్చి వాళ్ళు చెప్పే పరిస్థితి ఉండదు అక్కడే మనకు అర్థమైపోతుంది ఇది ఫాల్స్ కేసులో ఎంత నిజం ఉందో ట్వీట్లో కూడా అంతే నిజం ఉంది కేసులో కూడా ఆ రోజు నిజం లేదనే కదా మళ్ళీ కూడా గౌరవ హైకోర్టు బెయిల్ ఇవ్వబోయే ముందు టైం కూడా ఇచ్చింది మళ్ళీ మీరు ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు నాకు చూపించండి మీరు ఇన్ని వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ అయినాయి అంటున్నారు ఎక్కడన్నా ఒక చిన్న ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూపించమంది ఎవిడెన్స్ చూపించలేరు తర్వాత ఏ ఎలక్ట్రల్ బాండ్స్ అని ఏదో చెప్పారు అవి దీనికి సంబంధం లేదు ఎలక్ట్రల్ బాండ్స్ అంటున్నారు మీరు ఇప్పుడు చెప్పింది మీరు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ అకౌంట్కి వచ్చినాయి అంటున్నారు అది ఆ కంపెనీ నుంచి వచ్చినట్టు మీరు చూపించట్లేదు వేగ్గా మాట్లాడుతున్నారు దే కాబట్టి నేను ఆ రోజు మీరు అన్నారు యాభై రెండు రోజుల తర్వాత బెయిల్ ఇచ్చేశారు అన్కండిషనల్గా ఇచ్చేసారు అంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది ప్రూఫ్ సబ్మిట్ చేయటం లాని ఇప్పుడు కూడా ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు అన్నట్టు ఆ రోజుతో బెయిల్ ఉండటంతో కేసు అయిపోదు అక్కడి నుంచి కూడా సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది వాళ్ళ వాళ్ళు చేశారు చేసినప్పుడు ఎట్లా ఉంటుంది ఇది ఈడీ అంటే ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అందులో వాళ్ళు ఈ మనీ లాయిటరింగ్ లాంటి ఆర్థిక పరమైన నేరాలే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు అందుకని క్రిమినల్ కేసెస్ చేయదు ఇన్వెస్టి ఈడీ వాళ్ళు ప్రతి అకౌంట్ నుంచి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా ఎట్లా వెళ్ళిందో అంత ఫొరెన్సిక్ ఆడిటింగ్ అంటారు దీన్ని అంటే సపోజ్ ఈ అకౌంట్లో నుంచి వెళ్ళిన అమౌంట్ ఏ అకౌంట్లోకి అనేది ప్రూఫ్ అక్కడ చూసుకుంటూ అన్నమాట ఇప్పుడు మనం ఫొరెన్సిక్ ఆడిటింగ్ అంటే ఎట్లా అంటే సపోజ్ ఒక మనిషి చనిపోతే ఎలా సోపరేక్ష చేసి నిర్ధారిస్తారో ఆడిటింగ్ కూడా ఫొరాన్సిక్ అదే దాన్ని ఫొరెన్సిక్ సైన్స్ అంటారు అటాప్సీ చేయటాన్ని అట్లాగే వీళ్ళు ఈ ఫొరెన్సిక్ ఆడిటింగ్ లాగా చేయబట్టి వాళ్ళకి ఏం తెలిసిందంటే సీమెంట్స్ కంపెనీ నుంచి గవర్నమెంట్కి వచ్చిన గవర్నమెంట్ నుంచి సీమెంట్స్ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ ఫండ్స్ని వేరే వేరే షెల్ కంపెనీస్కి డైవర్ట్ చేశారు అక్కడ డైవర్ట్ చేసినప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా వాళ్ళు వ్యక్తులతో సహా పట్టుకొచ్చారు తర్వాత ఏం చేశారంటే వీళ్ళు జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జిఎస్టీ ఉంటాయి ఎప్పుడైనా ఎవరికైనా ఒక బిల్లు పేమెంట్ జరిగిందంటే సపోజ్ మనం హోటల్కి వెళ్ళి ఒక కాఫీ తాగామంటే మీరు బిల్లుల మీద చూడండి పెద్ద హోటల్ ఏ అయినా దాని కాస్ట్ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ సిజిఎస్టీ అనే ఉంటాయి దాని మీద ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఒక్కొక్క ఐటమ్ను బట్టి ఒక రకంగా ఉంటుంది అట్లాగే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అమౌంట్ల మీద సిజిఎస్టీ కట్టాలి ఎస్జి స్టేట్ జిఎస్టీ కట్టాలి కట్టకుండా వాళ్ళు అనేది వాళ్ళకి అర్థమైంది శేఖర్ బోస్ అనే ఆయన సుకుల్ అగర్వాల్ సురేష్ గోయల్ వికాస్ వినాయక్ అనే ఈ నలుగురు వ్యక్తులు షెల్ కంపెనీస్కి డైవర్ట్ చేశారు అందువల్ల ఈ రెండు వందల నలభై కోట్ల రూపాయల ఇది ప్రాపర్టీస్ని చీజ్ చేశారు ఆ కంపెనీస్కి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో జరగలేదు ఈ అవినీతి ప్రభుత్వం ఎవరికైతే పేమెంట్ చేయాలో ఆ కాంట్రాక్ట్ ప్రకారం వాళ్ళు పేమెంట్లు ఇచ్చేసింది వాళ్ళకి ఆ చెక్కులు వెళ్ళిపోయినాయి ట్రాన్స్ఫర్ అయిపోయింది మనీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుడు సపోజ్ అది బొంబాయి కంపెనీ అనుకోండి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు స్టేట్ జిఎస్టీ కట్టాలి తర్వాత సెంట్రల్ జిఎస్టీ అనేది ఎట్లాగో సెంట్రల్ గవర్నమెంట్కి అక్కడ ఫ్రాడ్ జరిగింది అనేది కేసు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఒక కంపెనీకి ఇచ్చి అక్కడ నుంచి క్విడ్ ప్రోకోలో డబ్బులు తీసుకున్నాడు కిక్ బ్యాక్ అని కాదు ఇక్కడ ఇష్యూ పోనీ అట్లా అనుకున్నా కూడా ఎక్కడా కూడా అట్లాంటి ట్రాన్స్ఫర్ జరిగినట్టు ఎస్టాబ్లిష్ అవ్వాలా దాంతో ఇప్పుడు ఇంకొకటి వాళ్ళు ఏమన్నారంటే డిజిటెక్ డిజైన్ టెక్ అనే ఒక సంస్థ దీనిలో మెయిన్ కాంట్రాక్టరు వాళ్ళు కూడా ఈ అమౌంట్లో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ కూడా ఒక థర్టీ వన్ పాయింట్ టూ జీరో క్రోర్స్ ప్రాపర్టీని సీజ్ చేశారు ఇలాంటి ఇర్రెగ్యులారిటీ ఏది ట్యాక్స్ ఇవేజన్ జరిగిందని అంతే తప్ప గవర్నమెంట్కి వీళ్ళకి మధ్యలో ఏదో అవినీతి జరిగింది అక్రమం జరిగింది ఆ ఫండ్స్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయనకు సంబంధించిన ఎవరికౌ అకౌంట్లోకి వెళ్ళినట్టు కూడా ఏమీ ప్రూఫ్ లేదు ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళు ఈ బోగస్ ఇన్వాయిసెస్ సృష్టించారు ఈ బిల్స్ అన్నీ కూడా అది వినాయక్ కన్వేల్కర్ అనే ఒకతను సుమన్ బోస్ అనే వ్యక్తి చేశారని వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేశారు ఎవరెవరైతే ఈ మొత్తం ఈ కుంభకోణంలో ఉన్నారో వాళ్ళు ఏం చేశారనేది కూడా చెప్పారు అంతేగాని అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు కూడా ఎక్కడికి రాల వాళ్ళు ఇంటర్నల్గా చేసుకున్న ఫ్రాడ్ ఇది బిల్లు పేమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్కి సేల్స్ ట్యాక్స్ కట్టడానికి తప్పించుకునే విధానం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు షెల్ కంపెనీలు ఎట్లాగో విజయసాయి రెడ్డి గారి ద్వారా పెట్టించి మనీ లాయటరింగ్ చేశారు అదేమో ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మనీ లాంటరింగ్ ఇది ఇంటర్నల్గానే జరిగింది ఇది మహారాష్ట్ర భవిష్యత్ అనుకుంటా లేకపోతే గుజరాత్ కంపెనీస్ ఇక్కడ జరిగినాయి తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు మొన్న ప్రచారం చేసింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చిందని కానీ ఆ కంపెనీల నుంచి టీడీపీ అకౌంట్స్లోకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా వచ్చినట్టు ఆధారాలు ఇవ్వని కూడా ఈడీ చెప్పింది ఈడీ ఎక్కడ కూడా ఈ షీట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ అకౌంట్ల గురించి కానీ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావన రాలేదు అంటే ఇంత టు పిన్ను ఇన్వెస్టిగేషన్లో రాలేదు అంటే ఆయనకు సంబంధం లేనట్టే కదా ఇప్పుడు మామూలుగా ఎవరైనా అనుకునేది ఏంటంటే ఇది ఒక రకంగా క్లీన్ చిట్ ఇచ్చినట్టే ఆయన పేరు పెట్టలేదు అంటేనే ఆయన పాత్ర లేనట్టే అంతేగాని ఇందులో చంద్రబాబు గారికి పాత్ర లేదు అని స్పెసిఫిక్గా రాయక్కర్లా రాయలేదు అంటేనే ఆయన పాత్ర లేనిది మనకు రుజువు అవుతుంది కాబట్టి గతంలో చేసిన ఆరోపణ మీరన్నట్టు స్కిల్ కేస్కి సంబంధించి ఒక్క ఒక్కళ్ళకు కూడా చంద్రబాబు గారు ఎక్కడ విరాళాలు ఇచ్చినట్లు ఎక్కడ ప్రూఫ్ అయితే ఈడీకి కానీ సిఐడి కానీ ఒక్కరికి కూడా దొరకలేదు కానీ వైసీపీ ఏమని ప్రచారం చేస్తుంది అంటే ఢిల్లీ పూణే ముంబై ఇలా కొన్ని రాష్ట్రాల్లో సిమెంట్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది అందువల్ల చంద్రబాబు గారికి ఆందోళన మొదలైందని ప్రచారం చేస్తోంది అండ్ ఇప్పటికే వైసీపీ చేస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారాల మీద ఈడీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది అయినా కూడా ఎక్కడ కూడా వైసీపీ ఈ ఈ అయితే ఆపట్లేదు ఎలా చూడొచ్చు రూమర్స్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఖరీదు ఖర్చు అవుతుందమ్మా ఖర్చేమి ఉండదు కదా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో జడ్జీలకు వ్యతిరేకంగా కూడా వ్యక్తిగతమైన పోస్టులు పెట్టండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద పోస్టులు పెట్టమని అన్నప్పుడు కూడా జడ్జెస్ కూడా సుమోటోగా కూడా చర్య తీసుకోక ఎప్పుడైతే తీసుకోలేదో వీళ్ళ కాళ్ళు వచ్చినట్టు అయింది మనం ఇప్పుడు ప్ర మురిగిన ప్రతి ఒక్కకి ఏనుగు తిరిగి సమాధానం చెప్పదు కదా ఇప్పుడు కూడా ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చి వాటిని పెద్ద పట్టించుకోదు వాళ్ళ అథారిటేటివ్గా జరిగిన ఇన్వెస్టిగేషన్లో ఏమొచ్చిందో అది కోర్టుకి సబ్మిట్ చేస్తారు కానీ ప్రతి సోషల్ మీడియాకి వచ్చి వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అది మనం అక్కడ గమనించాలి అంటే ఇప్పుడు సార్ క్లీన్ చిట్ ఇవ్వడం అయితే ఇది చేసింది మరి చంద్రబాబు గారు అప్పట్లో యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు మరి అప్పుడు ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినట్టు అవుతుందా దానిపైన చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం అంటే ఈవెన్ నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయన ఎంత ఆర్గ్యూ చేసినా కూడా వదలకుండా తీసుకెళ్లారు అప్పుడు పోలీసులు మళ్ళీ ఆయన యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా ఈ కేసు ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయ్యే ఆయన కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఏ రీజన్ లేకుండా నన్ను అరెస్ట్ చేశారు అది కాకుండా యాంటీ కరప్షన్ సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం కూడా ఎవరైతే అపాయింట్ చేస్తారో ఒక అనధికారిని ముఖ్యమంత్రిగా కానీ లేదా మంత్రిగా కానీ అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ లేకుండా కూడా అరెస్ట్ చేయడం కూడా ప్రొసీజరల్గా కూడా తప్పు జరిగింది ఆ రోజున ఇప్పుడు ప్రూఫ్ కూడా దొరకలేదు ఏమి లేదు ఇది కేవలం నన్ను పబ్లిక్లో నా ప్రతిష్టను దెబ్బతీయటానికి నన్ను మానసికంగా వేధిస్తడానికి ఒక రకంగా నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి అంటే నన్ను భౌతికంగా తొలగించటానికే కక్ష కట్టి చేసి నన్ను ఆ రోజు జైల్లో వేధించారు ఆ తర్వాత ఆ సందర్భంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఆ రోజున ఆయన ఏసీబీ కేసు గౌరవం ఏసీబీ కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు నాకు అక్కడ కనీస అవసర వసతులు కూడా ఇవ్వటం లేదు నాకు అనేక అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ అంత తీవ్రమైన ఇది వాతావరణం ఉన్నా కూడా కనీసం నాకు కోలర్ కూడా ఇవ్వలేదు అన్నప్పుడు అప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మీకు గుర్తుందో లేదు పెట్టమని చెప్పింది కూలర్ కానీ ఏసీ కానీ పెట్టి ఆయన చల్లదనంగా ఉండేటట్టు చూడమని కూడా చెప్పారు అట్లా ఆయనకి కనీస అవసరాలు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పే విషయానికి కూడా బలం చేకూరుతుంది ఇది కావాలని దురుద్దేశపూర్తిగా ఈయన్ని ఫిజికల్గా అంటే ఈయన అంతం చేయాలని కూడా చేసిన కుట్ర ఉందనేది కూడా రేపు కోర్టు వారు కూడా నమ్మే అవకాశం ఉంటుంది ప్రేమ ఫేస్ సాక్ష్యాలు ఉన్నాయి తప్పకుండా చేయొచ్చమ్మా ఎందుకంటే అసలు ఏమీ లేకుండా అంత పెద్ద కేసు బిల్డప్ చేసి మరి అన్ని రోజులు జైల్లో పెట్టడం అంటే అందులో ఒక ఐపీఎస్ అధికారి అది కూడా ప్రొసీజరల్గా ఒక ఐపీఎస్ అధికారి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మహా అంటే ఒక ఏసీపీ అధికారి లెవెల్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావచ్చు ఒక ఐపీఎస్ అధికారిని అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి కూడా చేశారు ఇది మొన్న గనక జత్వాని అరెస్ట్ చేయటానికి గనక ఐపీఎస్ ఆఫీసర్లు ఫ్లైట్లో వెళ్ళటం ఎంత తప్పు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నంజాలలో బస్సులో వెళ్ళి అరెస్ట్ చేయటం ఇంకోటి ఏంటంటే ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటే అక్కడ ఒక తెల్లవారే వరకు అంటే లైట్ వచ్చే సూర్యోదయం అయ్యే వరకు కూడా జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయకూడదు అంటే వాళ్ళ ప్రాణానికి ఏదైనా హాని జరగవచ్చు ఇంకొక రూపంలో అట్లా కూడా అతను ఉల్లంఘించాడు ఇవన్నీ కూడా మీరు అన్నట్టు కేసులో అంతర్భాగం అవుతాయి కేసు బలమైన కేసుగా అది ఆవిర్భవిస్తుంది కూడా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని మన వీక్షకులు కూడా నమస్కారం